ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మాయి వయసు ఎంతో తెలుసా బాబు? 20 ఏళ్ళు ఉండొచ్చంట. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియట్లేదు. రాణి పదమ్మా వెళ్దాము. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం ఏంటి? చనిపోయింది వర్షానా? అది కాదమ్మా. అలాని మేము అండం లేదమ్మా, కానీ ఒకసారి చూడడం మంచిది కదా. కాదు, అది వర్ష కానప్పుడు చూడటం ఎందుకు? వద్దు. అలా అని కాదమ్మా, కానీ కీడించి మేలించమంటారు కదా. వెళ్ళి చూద్దాం పదమ్మా. రామ్మా వర్ష కాదు. నేను చూడను, నేను చూడలేను. అమ్మా ఇక్కడ దాకా వచ్చి చూడనంటే ఇలాగమ్మా, మేము కూడా వర్ష కాకూడదని అనుకుంటున్నాం తల్లి. భరించలేనంత బాధలో ఉంది. ఆ బాధలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఎవ్వరూ ఊహించలేవమ్మా. ఒక్కసారి చూద్దాం పదమ్మా రాణి. లేదు, నిజంగా అమ్మాయి వర్ష అయితే నా గుండె ఆగిపోతుంది. నా చెల్లిని అలాంటి పరిస్థితుల్లో నేను చూడలేను. కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకున్నాను. చిన్నప్పుడే నడక నేర్చుకుంటూ పడిపోయినా నేను తట్టుకోలేకపోయేదాన్ని. అంత ప్రేమ వర్ష అంటే నాకు. అలాంటిది ఈరోజు ఇలా చేసుకుందంటే నేను తట్టుకోలేను, నేను చూడలేను. వర్ష నన్ను అక్క అని పిలిచిన నాకు అమ్మానే వినబడుతుంది. అలాంటి నా బిడ్డ నాకు దూరం అవుతుందంటే నేను భరించలేను, నేను ఇలా చూడలేను. నువ్వు వాళ్ళ మీద ఎంత ప్రేమ పెంచుకున్నావో మనుషులకు తెలియకపోయినా ఆ భగవంతుడికైతే తెలుసు. చెప్పమ్మా, ఆ భగవంతుడు నీకు అన్యాయం చేస్తాడా? నీ చెల్లెల్ని నీకు దూరం చేస్తాడా? అలా చేస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడమ్మా? మరిప్పుడు జరిగింది అదే కదా తాతయ్య, నా చెల్లెలు నన్ను వదిలేసి వెళ్ళిపోయేలాగా చేశాడు కదా. చూడమ్మా, ఆ భగవంతుడు చేసే ప్రతి పనిలోనూ ఒక మర్మం ఉంటుంది. అది తెలియక మనకు బాధ అనిపిస్తుంది, కానీ ఆ బాధను సృష్టించిన ఆ భగవంతుడే మనకు ఉపశమనాన్ని కూడా కలిగిస్తాడు తల్లి. సరేనమ్మా, ముందు మనం ఆ అమ్మాయిని చూద్దాం. మన వర్ష అయితే కాదు, కానీ చూడాలి కదమ్మా. రామ్మా ధైర్యం తెచ్చుకో. అవునమ్మా, ఒక్కసారి చూద్దామమ్మా, తెలిసిపోతుంది. నా వల్ల కాదు, నా వల్ల కాదు. వద్దు, నేను చూడను, నేను చూడను.
అయ్యా, ఒకసారి ఆ ముసుగు తీయండి. అవును, నా వర్ష కాదు, నాకు తెలుసు. నా వర్షకేం కాదు, నా వర్షకేం కాదు. అమ్మ వర్ష, ఎక్కడున్నావమ్మా? ఒక్కసారి నా దగ్గరకు వచ్చి, నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. ఇట్స్ ఓకే, అయినా ఒంటరిగా వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా. సరే, మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి, డ్రాప్ చేస్తాను. నా గమ్యం ఏంటో నాకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. నేనెక్కడికి వెళ్ళాలో మీకెలా చెప్పగలను? హలో, మీరింకా ఆ భయంలోంచి బయటకు వచ్చినట్టు లేరు. వాడు పారిపోయాడు, మీ చైను మీ దగ్గరే ఉంది. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను వెళ్తాను. అంటే ఇక్కడికి దగ్గరేనా? మీరు మాటలు చాలా తక్కువగా వాడతారనుకుంటాను. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. మీరింకా బాగా షాక్లో ఉన్నారు. ఇట్స్ ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా వర్ష, ఈ చైను ఆ పెట్టెలో దొరికింది. ఇందులో నీ చిన్ననాటి ఫొటోస్ ఉన్నాయి. అంటే నీ వాళ్ళెవరు, నిన్ను గుర్తించే ఆధారం ఇదేనమ్మా. ఎప్పుడు దీన్ని నీ మెళ్ళోంచి తీయకు. ఏ బంధం ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో తెలియదు.
తీసుకో. నాకు బాధ కలిగితే నువ్వు బాధపడ్డావని నాకు తెలుసక్క, కానీ ఇప్పుడు నా వల్లే నువ్వు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకే నిన్ను వదిలేసి వచ్చానక్క. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. మీకు సిగ్గు శరం అనేవి ఏమాత్రం లేవా? నువ్వు, నీ చెల్లి, మీ అమ్మ ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారా? ఛీ, అని ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదా? నోటికి అన్నం తింటున్నారా, గట్టి తింటున్నారా? మరీ ఇంత పౌరుషం లేకుండా ఎలా వస్తారు? సిగ్గు అనేది వాళ్ళకి ఏ కోసానా ఉండదు. ఇక్కడ గోపి సుఖపడిపోతున్నారని వీళ్ళు చూడలేకపోతున్నారు, అందుకే మమ్మల్ని విడదీయడానికి ఏదో ఒక వంకతో ఇలా వస్తూనే ఉంటారు. మిమ్మల్ని విడదీయడానికి నేను రాలేదు సుష్మా, నా తమ్ముడి సాయం కోసం వచ్చాను. ఏంటి సాయం కావాలా? అంటే ఏంటి, డబ్బు అడుక్కోడానికి వచ్చావా? కాదు సుష్మా, వర్ష ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఓహో, మొన్న పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుంది, ఎవరికి తెలియకుండా ఆ వర్షను చేయించుకుంది, ఇప్పుడు లేచిపోయిందా? మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంటే నీకు మర్యాద ఇచ్చేది? నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? తప్పు చేసిన నీ చెల్లికుండాలా బుద్ధి? దానిని సమర్థించే నీకుండాలా బుద్ధి? అంతేకాని బుద్ధి తక్కువగా మా దగ్గర మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. మీరెన్నన్నా నా చెల్లెలేంటో నాకు తెలుసు, తను ఎప్పుడు తప్పు చేయదు. ఇవన్నీ నా చెల్లెల మీద పడ్డ నిందలు, ఇవన్నీ ఎవరు ఎందుకు వేశారో నాకు తెలుసు. మా పరిస్థితి బాగోలేదు కాబట్టి అవమానాలు మాకెదురవుతున్నాయి. ఆ బాధని తట్టుకోలేక వర్ష వెళ్ళిపోయింది. ఎన్ని చోట్ల వెతికినా తన జాడ కనిపించలేదు. అందుకే నా తమ్ముడు పెద్ద అధికారి కాబట్టి వాడు తలుచుకుంటే వర్షాన్ని కనిపెట్టగలడు. దయచేసి గోపిని పిలవండి. ఏంటి, మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి నా తమ్ముడు, నా తమ్ముడు అని మాట్లాడుతున్నా? వాడు నాకు తమ్ముడే కదా. అదంతా గతం. ఇప్పుడు సెంట్రల్ హోమ్ సెక్రటరీ వేణుగోపాలరావు గారు అల్లుడు. ఈ జిల్లా మొత్తానికే అధికారి. సుష్మా భర్త, అది గోపి స్థాయి. ఆ స్థాయిలో విలువ ఉన్న వ్యక్తి తప్పుడు పనిచేసిన నీ చెల్లెలు కనిపించడం లేదు,
వెతికించండి అని చెప్తే తన పరువేమవుతుంది? ఈ ఇంటి గౌరవం ఏమవుతుంది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ తిరిగొచ్చే యోగం ఉంటే తిరిగొస్తుందిలే. లేదంటే అటే పోతుంది. నోరు మూసుకుని బయటికి నడు. అంత మాట అనకండి, దయచేసి గోపిని పిలవండి, నేను గోపితో మాట్లాడతాను. ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను ఒక్కసారి గోపితో మాట్లాడి వెళ్ళిపోతాను, నా తమ్ముడితో ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి, ఓకే, ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను. ఏం జరుగుతుంది సుష్మా? గోపి, చూసారా అల్లుడు గారు, వర్ష ఎవరితోనో లేచిపోయిందంట. అది చెప్పకుండా వర్ష ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, వెతికించమని చెప్పడానికి వచ్చింది. నేను కాదు కుదరదు అంటే అది మా గోపికి పరువు తక్కువ అని చెప్తుంటే, నువ్వు రావడం చూసి మేము తప్పు చేస్తున్నామని తెలియచెప్పడానికి మా కాళ్ళు పట్టుకోవాలని చూసింది. అది కాదు తమ్ముడు, వాళ్ళని చెప్పనివ్వు. చెప్పడానికి ఏముంది గోపి, వర్ష అబోర్షన్ చేయించుకోవడం నిజం. అది తెలిసిన నువ్వు వర్షను అడగడానికి వెళ్తేనే కదా నా చెల్లిని అడుగుతావా అని నిన్ను అవమానించి పంపించారు. నువ్వు సొంత తమ్ముడివి కాదు అనే కదా ఆ రోజు నీతో అలా మాట్లాడారు. ఆఖరికి నీ మీద మీ అమ్మ మనసులో కూడా విషం నింపి నిన్ను ఆవుణ్ణి విడదీశారు. అయినా నువ్వు వాళ్ల గురించి ఎక్కడ ఎంత బాధపడుతున్నావో మాకు తెలుసు అల్లుడు గారు. ఇక్కడ నువ్వు సుఖపడిపోతున్నావని కలలు కంటున్నట్టున్నారు. ఇదిగో ఈ నాటకంతో వచ్చారు. వీళ్ళ మాటలు నమ్ముతావా గోపి? మళ్ళీ నువ్వు నవ్వుల పాలు అవమానాల పాలు అయిపోతావు. నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా నువ్వు బాధపడినా నేను తట్టుకోలేను గోపి. అది కాదు గోపి, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. నేను నిన్నెప్పుడైనా పరాయి వాళ్ళ చూశానా? నువ్వంటే నాకు ఎంత ఇష్టంగా చూస్తానో నీకు తెలీదా? అందుకేనా ఇంటి నుంచి వెళ్ళిపోమని నిర్దాక్షిణ్యంగా చెప్పావు? దానికి ఒక కారణం ఉంది గోపి. ఏంటా కారణం చెప్పు. చెప్పు రాణి, నిజం చెప్పు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుస్తుంది కదా. తలదించుకున్నావే చెప్పు. ఇప్పుడు అది చెప్పలేనురా, కానీ వర్ష కనిపించట్లేదు. తను ఎక్కడుందో ఎలా ఉందో నాకు చాలా భయంగా ఉందిరా. నా తమ్ముడుగా కాదు, ఈ జిల్లా అధికారిగా నా చెల్లెల్ని వెతికి పెట్టవా? నా చెల్లి అని నన్ను విడదీసి మాట్లాడినప్పుడే
నాకు అర్థమైంది మీ బుద్ధి ఏంటో. తప్పు చేసిన వాళ్ళని సమర్థించడం నాకు తెలీదు. ఒకప్పుడు మా అక్క నాన్న అలా పెంచలేదు. తర్వాత మీరు మారినా నేను మారలేదు, మారను కూడా. నన్ను ఎప్పుడైతే కాదనుకున్నారో అప్పుడే నాకు మీకు ఏ సంబంధం లేదు. గోపి, గోపి, నా మాట విను గోపి, 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 నేను చెప్పేది విను గోపి, గోపి, గోపి. ఏయ్ ఆగా, విన్నావుగా నా అల్లుడి మాటలు. ఇంకా నువ్వెందుకే ఇక్కడ? పో బయటికి. డాడీ, బేబీ, బేబీ, ఏంటమ్మా ఏమైంది? ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు డాడీ. నా ఫ్రెండే నన్ను కాపాడింది.